చెప్పుకోవే తెలక్ గారికి చేతిలో పెన్ను ఉందని ఏదైనా చేస్తారా? నిన్నేం చేస్తానో చూడు. అనుకుండా బాబు తంగన ఈ ఘోరం చూసావా అమ్మా? ఇంట్లో దూరి కొట్టారు బాబు. ముసలావిడ కూడా తోడుకుంటే ఇష్టం వచ్చేట్టు కొట్టారు సార్. మా అమ్మాయిని వాళ్ళ బారి నుంచి రక్షించుకోవడమే కష్టమైంది బాబు. ఇలా చూడండి అన్న, చిన్నపిల్లడని కూడా చూడకుండా ఇలా కొట్టారు. మీరంతా నన్ను క్షమించాలి. నా వల్లే కదా మీకు ఇన్ని కష్టాలు. ఎలాంటి సమస్యలు ఎదురైనా సరే ధర్మమే గెలుస్తుందని నిరూపిస్తాను. కానీ అందుకని మీరంతా నాతో పాటు వద్దు. ఒక మీరు కూర్చోండి. నన్ను కొట్టినా పర్వాలేదమ్మా, చిన్నపిల్లడు. నన్ను అపార్థం చేసుకోకుండా ఈ డబ్బు తీసుకోండి. ఇప్పుడు ఈ డబ్బు తీసుకుని మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటారు? అయ్యో అలా అనుకోకండి. కురుక్షేత్ర సంగ్రామం 18 రోజులే జరిగింది, కానీ ఈ యుద్ధం ఎంతకాలం సాగుతుందో నాకే తెలియదు. నాతో పాటు మీరు కష్టాలు పాలవద్దు. కష్టాల్లో ఉన్నప్పుడు పక్కనే ఉండి ధైర్యం చెప్పేవాడే మనిషి, పారిపోయేవాడు కాదన్నా. లంచగొండితనం, అన్యాయాలు, అక్రమాలు ప్రబలిపోతున్న ఈ సమయంలో మనలాంటి పత్రికల వాళ్ళు ధైర్యంగా బాధ్యతతో ప్రవర్తించాలి బాబు. లక్ష్యం లేకుండా బతకడం కంటే లక్ష్యం కోసం చావడం మంచిది సార్. న్యాయం కోసం ప్రాణాలు అర్పించిన సత్యమూర్తి గారి దగ్గర పనిచేసిన మమ్మల్ని పిరికి వాళ్ళనుకోక తెలక్. అనకుండా, నేను అలా అనలేదు. మీరు అన్న దాంట్లో న్యాయం ఉంది, కానీ మీరంతా నాలా అనాథలు కాదుగా. ఎవరు అనాథ? ఇంతమంది మేము ఉండగా నువ్వెలా అనాథ అవుతావు? వీళ్ళంతా నీ మీద పెట్టుకున్న నమ్మకమే మన బలం. ఆ నమ్మకంతో దేన్నైనా సాధించచ్చు. వాడికి చేతనైంది వాడు చేశాడు. మనం ఏం చేయగలమో చేసి చూపిద్దాం. Right.